హలో ఏంటమ్మా గుద్దేసి వెళ్ళిపోతున్నావు కొత్త కార్ ఇక్కడ డాక్టర్ అజంత వెటనరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్ సారీ దీనమ్మా సారీ బ్రిటిష్ వాడు పోతూ నేర్పించి వెళ్ళాడండి సారీ ఎవరైనా తిడితే సారీ కొడితే సారీ గుద్దితే సారీ ఇంటికి వెళ్ళి వంట చేయమంటే బావడ అంటుంది సారీ కేవలం ఈ సారీ అనే పదం వల్ల నాకు ఇంతవరకు పిల్లలు పుట్టలేదు తెలుసా నీకు వీడు ఉంగుని ఏం చేస్తున్నాడు ఇక్కడ హలో ఏంటి వైర్లు ముట్టుకున్నావేంటి డోంట్ టచ్ దట్ వైర్స్ డాక్టర్ అజంత వెటనరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్ స్టాప్ ఇట్ ఐ విల్ కాల్ ద పోలీస్ ఫోన్ వాడికి ఇవ్వు ఏంటది బ్లూటూత్ బ్లాక్ గా ఉంది మా అన్నయ్య లైన్ లో ఉన్నాడు మాట్లాడు అన్నయ్య లైన్ లో ఉన్నాడు తమ్ముడు జైల్లో ఉన్నాడు డాక్టర్ అజంత వెటనరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్ ఏంటమ్మా ఎవ్వట్రా నువ్వు अरे बेवकूफ पागल तेरी दिल के जेनाल की ना सुरक्षा ना दम बायदार के सेव करो तेरे पोस्ट डे कहीं दा अरे नी को ब्रेकिंग न्यूज़ चपना ना की हिंदी वक मुक्का कोड़ा राधु हाँ नानु तेलुगुला तगुल को मंटवा यू नो అచ్చ తెలుగు ఆవకాయ బూతులు చాలా బాగున్నాయి ప్రపంచ భాషల్లో బూతులు ఒక ఎత్తు ఈ కామెడీ ఏంట్రా తెలుగు బూతులు సంగీతంలా ఉన్నాయి రోజు అరగంట తెలుగు బూతులు వింటే క్యాన్సర్ రాదనిపిస్తోంది నువ్వు నాకు నచ్చావు నువ్వు నాకు నచ్చలేదురా లెట్ అస్ కాంప్రమైజ్ లెట్ అస్ బి ఫ్రెండ్స్ నేను నీకు నా అడ్రస్ చెప్తాను దా చికెన్ బిర్యానీ తిందాం రా నో I am veterinary doctor from Padmarao Nagar. నేను యానిమల్స్ లవ్ చేస్తాను యానిమల్స్ తినను. నువ్వు తినాలి. రేయ్ నువ్వు వాడికి అన్నయ్య కావచ్చేమో కానీ నాకు గొట్టం గన్నయ్యవి. రేయ్ నేను యాక్చువల్లీ బీపీ. బీపీ అంటే బాహుబలి ప్రొడ్యూసరా? బెస్ట్ పర్సన్. తేడా వస్తే బీపీ. భయంకరమైన పర్సన్. నువ్వు బీపీ అయితే నేను వీపీ. వెరీ పవర్ఫుల్. చికెన్ విషయంలో కూడా వీపీ. వెరీ పర్టిక్యులర్. తినను. నువ్వు చికెన్ బిర్యానీ తినకపోతే మా తమ్ముడు నిన్ను గంతో కాల్ చేస్తాడు చికెన్ బిర్యానీ తినకపోతే గంతో కాల్ చేస్తారా ఏంటి చికెన్ బిర్యానీకే గన్ లేదుగా గన్ లేదు గన్ నేను తెప్పిస్తా నువ్వు చికెన్ బిర్యానీ తింటానని ఒప్పుకోకపోతే పది నిమిషాల తర్వాత ఈ ఫ్లైఓవర్ మీద జరిగే ప్రమాదాలకి పరిణామాలకి నువ్వే రెస్పాన్సిబుల్ టీవీ నేను చెప్పరా గంతో కాల్ చేసి కత్తితో పొడి చేసి బాంబుతో పిసికేస్తావా డాక్టర్ అజంత వెటనరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్ చెప్పు మీ అన్నయ్యకి అసలు మ్యాటర్ ఏంటో నీకు తెలియట్లేదు ఏంటి ఏంటి మ్యాటర్ ఆడొక అన్నయ్య ఇడొక తమ్ముడు చికెన్ బిర్యానీ తినకపోతే కాల్ చేస్తారంట పద్మారావు నగర్ అమ్మ పొద్దున్నీ సాయంకాలం అయింది ఇప్పుడు అమ్మాయి ఆటోలో కూర్చుంటుందా కూర్చోదా నీ అమూల్యమైన అభిప్రాయాన్ని నా ద్వారా ప్రేక్షకులకు తెలియజేయమ్మా అమ్మాయి ఆటోలో కూర్చుంటుందని వంద అమ్మాయి ఆటోలో కూర్చోదు ఇదిగో మన దగ్గర క్యాష్ లేదు అన్ని కార్డ్సే అవునా ఇదిగో కూర్చుంటుంది పప్పి కూర్చోదు సార్ ఆ అమ్మాయి విషయంలో ఏంటి మీ అభిప్రాయం అమ్మాయిలు అడుక్కుంటే వింటారు ఆడిస్తే తంటారు వెరీ గుడ్ చాలా బాగా చెప్పాడు ఇప్పుడు ఇంకో పెద్ద మనిషి సార్ మీరు ఐఎమ్ డాక్టర్ అజంత వెటనరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్ మైక్ దొరికితే ఫ్రీ పబ్లిసిటీయే పద్మారావు నగర్ మా జోనర్ కాదు ఏంటి షేవింగ్ మండుతుంది నేను బాల్ తోని సేవింగ్ చేస్తానంటే నువ్వు బాలుడితో సేవింగ్ చేసుకున్నావు రే చూడు ఎక్కడైనా తగిందా చూడు ఒక్క నిమిషం నాది కూడా మహేష్ బాబు లెక్క సెన్సిటివ్ స్కిన్ తగలేదు తగలేదు ఏంట్రా ఇది తెగితే బుడగలు వచ్చేదిగా ఇంతకు ముందు ఏం చేసేవాడివి పంచర్లు వేసేవాడిని పంచర్లా బ్రేకింగ్ న్యూస్ బాంబు లాంటి న్యూస్ బ్లాస్టింగ్ న్యూస్ హైటెక్ సిటీ ఫ్లవర్ మీద కుర్రాడు పుతాకి పుతాకి ఏంటంటే ఏమండి ఇక్కడ కామాలు ఫుల్ స్టాప్లు అన్ని పెడతాను పారాగ్రాఫ్ నేను రాశాను ఇక్కడ పుతాకి ఏంటి ప్రతివాడు పక్కనోటి భాషను సరి చేసేవాడే కానీ వాడేం చేస్తాడో వాడికే తెలీదు వాడికే సరసం తెలుసు అనుకుంటాడు నేను చేయలేనండి ఈ లడ్డులో ఉద్యోగం ఇదంతా నువ్వు చికెన్ బిర్యానీ తినకపోవడం వల్ల జరుగుతున్న రాద్దాంతమా అవును బ్రదర్ నువ్వు చికెన్ బిర్యానీ తినకపోతే ఈ ఫ్లైఓవర్ మీద జరిగే ప్రమాదాలకి పరిణామాలకి బాధ్యుడివి నువ్వే తింటే మనం చచ్చిపోతావా తింటే బతికిపోతావు ఐ యామ్ ఎనిమల్ డాక్టర్ ఐ లవ్ ఎనిమల్స్
నేను మా ఆవిడకే కదా పక్కింటి ఆవిడకి కూడా మాటిచ్చాను. ఒరే అన్న మైక్లో జంతువులు డాక్టర్ ఓ పక్కన మనుషులు చచ్చిపోతుంటే నువ్వు మా ఆవిడకి మాటిచ్చానంటే ఎత్తిన చికెన్ బిర్యానీ తినను బ్రదర్. తినాలి తినాలి తినను. ఒరే ఒరే బెంకర్ దీన్ని ఇన్స్పైర్ చేయడానికి మంచి మోటివేషనల్ సాంగ్ ఒకటి అందుకు చెప్పాలి. రఘునందన త్వరగా వెళ్ళి తిను లేకపోతే కమిషనర్ హోమ్ మినిస్టర్ వచ్చారనుకోండి పరుపతి. ఆరోగ్యమే నా ఆరో ప్రాణం. పచ్చివి తినండి పచ్చగా ఉండండి, గడ్డి తినండి గుణవంతులుగా ఉండండి. అసలు మొట్టమొదటి బాంబు ఎక్కడ పుట్టిందో తెలుసా? ఎక్కడా? మన పొట్టలో. టేస్ట్ టేస్ట్ అని రోస్ట్ చేసిన ఫాస్ట్ ఫుడ్ ని వేస్ట్ గా తింటామా? ఇక బాత్రూమ్ లో బ్లాస్ట్, అదే టెర్రరిజం. నాకు తెలిసి టెర్రరిజం కూడా తిండికి సంబంధించిన వ్యాధే. మనం ఏం తింటామో అలాగే ఉంటాం. ఏమి తినకపోతే ఇలా ఉంటాం. ఆకులు తినే మేకలు కొండలెక్కుతున్నాయి, మేకని తినే మనుషులు మంచాలెక్కుతున్నారు. శాకాహారం మీద అలక మానండి, మొలకలు తినండి. తందూరీ చికెన్ లెగ్ పీసు ఎలా ఉంటుంది? గన్నులా ఉంటుంది. అది తిన్నవాడు గన్ను పట్టుకోక కాళ్ళు పట్టుకుంటాడా? కాళ్ళు పట్టుకుంటాడా చెప్పండి. నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, దీన్ని ప్రైమ్ టైంలో వేయండి.